వైసీపీ అధికారంలోకి వచ్చేటప్పటి నుంచి ప్రజలపై పన్నుల భారం మోతమోగుతుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని నిరసిస్తూ గ్రామస్తులు తెలుగుదేశం నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సౌమ్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రేషన్ పై బాధుడు, రాష్ట్ర రహదారులపై టోల్ బాధుడు, సామాన్య ప్రజానికానికి పన్నుల భారం తప్పదన్నారు. రాష్ట్ర రహదారులపై టోల్ బాధుడు 45 నుంచి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ నిర్ణయం సరికాదన్నారు. ఇప్పటికే దెబ్బతిన్న రోడ్లు, భారీ గుంటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 18 నెలలుగా వైసీపీ ప్రభుత్వం కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని విమర్శించారు. విచ్చలవిడిగా పెట్రోల్, డీజిల్ పై ట్యాక్స్, టోల్ ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేస్తున్నారో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పసుపు చైతన్యంలో భాగంగా పత్తిపాటు రోడ్లో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో తీసుకొస్తున్న ఈ పంచాయతీ రోడ్స్కి ట్యాక్స్, అదేవిధంగా మున్సిపాలిటీలకి, నగరాలకి 60 కిలోమీటర్ల దూరంలో టోల్ గేట్స్ పెడతా అంటున్నారు. దీనికి పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుబడులు తీసుకురావటం చేత కాదండి, రాష్ట్రంలో కంపెనీలు తీసుకురావటం చేత కాదు, కానీ సామాన్యుల మీద ఈ ట్యాక్స్ రూపంలో బాధుడైతే మాత్రం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి మాత్రం శూన్యం. ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్తున్నారు, ముఖ్యంగా నిత్యావసర సరుకులు చూస్తే కూడా అందని ఎత్తులో వెళ్ళిపోయాయి. ఈరోజు రేషన్ సరుకులు చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 50% సబ్సిడీతో ఇస్తే ఈరోజు కనీసం 25% సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగిపోయాయో అందరికీ తెలుసు. ఇసుక చూస్తే ఏటి పట్టు గ్రామాలన్నీ కూడా కనీసం, మరి ట్రాక్టర్ చూస్తే ట్రక్కు 5000 10000 చెప్తున్నారు. ఒకప్పుడు ఉచితంగా అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని అండి. ఈరోజు ఏది కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేదు. మద్యం ధరలు చూశారు, ఏ విధమైన బ్రాండ్స్ తీసుకొచ్చాడు, ఏ విధంగా ధరలు పెంచారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూశారు. మరి ఈరోజు కొత్తగా టోల్ తీసుకురావటం అనేది నిజంగా తుగ్లక్ పరిపాలనకు నిదర్శనం అండి. ఆధునిక తుగ్లక్ అని ఇందాక ఎవరు అన్నారు, మరి ఆయన గారికి ఎవరు సలహాలు ఇస్తారో? ముందు మీరు పెట్టుబడులు తీసుకురండి, రాష్ట్రాన్ని డెవలప్ చేయండి. అదేవిధంగా రేపు చదువుకుంటున్న యువతకి భవిష్యత్తు ఏంటో ప్రశ్నార్థకంగా ఉంది. ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టండి, కానీ ఇలా సామాన్య మానవుడు మీద ట్యాక్సులు పెట్టి ఈరోజు టోల్ అంటున్నారు, మరి అదేవిధంగా పంచాయతీ